దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య నాలుగవ శనివారము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20-21వ వచనములు. సోదరులారా, యేసు ద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్రబలులను అర్పింతము, అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతము. ఒకరికొకరు మేలనర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరువకుడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచు వారు వారి కర్తవ్యమును సంతోషముగా నెరవేర్తురు, కానిచు తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు మీకు నిష్ప్రయోజనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక. ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మనయందొనర్చునుగాక. యేసుక్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏకుదు యులేదు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 30 వచనము నుండి 34వ వచనము వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియజేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల మందలవలే నున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.